రాజకీయాల్లో విలువలు పడిపోయాయన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య. పాతతరం నేతలు నిజాయితీగా పనిచేసేవారన్నారు. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ రాసిన మై జర్నీ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. జెడ్పీటీసీ నుంచి మంత్రి వరకు దేవేందర్ గౌడ్ తనదైన శైలిలో పనిచేశారని వెంకయ్య కొనియాడారు. కులమతాలకు అతీతంగా ముందుకు పోవాలని దేవేందర్ గౌడ్ అన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి సీనియర్ టీడీపీ నేత దేవేందర్ గౌడ్ రాసిన మై జర్నీ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన ఈ కార్యక్రమానికి తమిళనాడు మాజీ గవర్నర్ రోషయ్య, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామితో పాటు హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య హాజరయ్యారు. దేవేందర్ గౌడ్ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ ఈ పుస్తకంలో పొందుపరిచారు. తన రాజకీయ ప్రస్థానాన్ని కూడా సవివరంగా రాసుకున్నారు దేవేందర్ గౌడ్. దేవేందర్ గౌడ్ జర్నీ పుస్తకం ఆవిష్కరించడం అభినందనీయమన్నారు వెంకయ్యనాయుడు. ప్రతి రాజకీయ నాయకుడు ఇలాంటి పుస్తకాలను తీసుకురావాలన్నారు. రాజకీయాల్లో దేవేందర్ గౌడ్ తనదైన ముద్ర వేసుకున్నారని వెంకయ్య కొనియాడారు. నిక్కచ్చిగా నిర్మోహమాటంగా ఉంటూ పేదల కోసం పనిచేశారని చెప్పారు. రాష్ట్ర జిల్లా పరిషత్ కన్వీనర్గా ఆ సంస్థల బలోపేతానికి, రాష్ట్ర అభివృద్ధికి ఆయన తన వంతు కృషి చిత్తశుద్ధితో చేశారు. ఎమ్మెల్యేగా 3 పర్యాయాలు, మంత్రిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. హోంమంత్రిగా పరిపాలనలో ఆయన సొంత ముద్ర అడుగడుగునా మనకు కనిపిస్తుంది. నిరాడంబరుగా, నిగర్విగా, నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా వ్యవహరించడం రాజకీయాల్లో అంత సులభం కాదు. కానీ అది ఆచరణ సాధ్యమని శ్రీ దేవేంద్ర గౌడ్ గారు ఆచరించి చూపించాడు. మనందరం అభినందించాల్సిన విషయం. ప్రస్తుత రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వెంకయ్య. విలువలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేతలు పార్టీలు మారడం తప్పు కాదని, అయితే ఆ పార్టీలో వచ్చిన పదవులు వదులుకోవాలన్నారు. అన్ని పార్టీలు దీన్ని పాటిస్తే బాగుంటుందని సూచించారు. నా 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రజా జీవితంలో ఇవన్నీ రకాల మార్పులు చూసిన తర్వాత, దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత, విలువలు తగ్గిపోతున్నప్పుడు, ప్రమాణాలు తగ్గిపోతున్నప్పుడు, సిద్ధాంతం తగ్గిపోయి రాద్ధాంతం ఎక్కువవుతున్నప్పుడు, అవకాశవాదం బాగా పైచేయి అవుతున్నప్పుడు, రాజకీయాల్లో కనీస విలువలు పాటించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. పదవిని వదిలిపెట్టి ఇంకో పార్టీలో వెళ్ళవచ్చు, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ప్రజా తీర్పు కోరవచ్చు. కుల మతాలకు అతీతంగా ముందుకు సాగినప్పుడే నిజమైన జీవితార్థం దొరుకుతుందన్నారు పుస్తక రచయిత దేవేందర్ గౌడ్. రాజకీయాల్లో నిజాయితీగా ఉండాలన్నారు. పుస్తకావిష్కరణ సందర్భంగా దేవేందర్ గౌడ్ రాజకీయ కుటుంబ జీవితానికి సంబంధించిన ఫోటో చిత్రాలు ప్రదర్శించారు.